హాయ్ ప్రైజ్ ద లార్డ్. బైబిల్ తెలుగు ఆడియో యూట్యూబ్ ఛానల్ వచ్చిందండి. ఎంతో మంది మరి మాకు చదువునందుకు మేము వాక్యం ఏ రీతిగా నేర్చుకోవాలి వినాలి అని ఆశ కలిగిన వాడికి అందుకు మీ ముందుకి ఈ యొక్క ఛానల్ తీసుకొచ్చాను. ఈ వాక్యము మీ నరనరాలను మీ ఎముకలు బలాన్ని శక్తిని ఆరోగ్యాన్ని తెలియజేస్తుంది. ఈ వాక్యము మీ జీవితాన్ని వెలిగింపజేస్తుంది. మీరు నమ్మి దీన్ని విని గ్రహించినట్లయితే మీరు అనేకులకు ఆశీర్వాదకరంగా మారిపోతారు. ఇది దేవుని వాక్యం. ఆ వాక్యమే దేవుడే అన్నాడు. ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలాగే ఇంకా ఎవరైతే వినాలో వారిని కూడా మీరు పంపించండి. సమయాల మొదటి గ్రంథము 8వ అధ్యాయం. సమయాలు వృద్ధుడైనప్పుడు తన కుమారులను ఇశ్రాయేలీల మీద న్యాయాధిపతులుగా నియమించెను. అతని జ్యేష్ఠ కుమారుని పేరు యోవేలు, రెండవ వాని పేరు అబీయా. వీరు బెయేర్షెబాలో న్యాయాధిపతులుగా ఉండిరి. అతని కుమారులు అతని ప్రవర్తనను అనుసరింపక ధనాపేక్షకులై లంచములు పుచ్చుకొని న్యాయమును త్రిప్పివేయగా ఇశ్రాయేలీల పెద్దలందరూ కూడి రామాలో సమూయేలు నొద్దకు వచ్చి, చిత్తగించుము, నీవు వృద్ధుడవు, నీ కుమారులు నీ ప్రవర్తన వంటి ప్రవర్తన గలవారు కారు గనక సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజును నియమింపుము, అతడు మాకు న్యాయము తీర్చునని అతనితో అనిరి. మాకు న్యాయము తీర్చుటకై రాజును నియమింపుమని వారు అనిన మాట సమూయేలు దృష్టికి ప్రతికూలముగా ఉండెను గనక సమూయేలు యెహోవాను ప్రార్థన చేసెను. అందుకు యెహోవా సమూయేలుకు సెలవిచ్చినదేమనగా, జనులు నీతో చెప్పిన మాటలన్నిటి ప్రకారము జరిగింపుము. వారు నిన్ను విసర్జింపలేదు గాని తమను ఏలకుండా నన్నే విసర్జించి ఉన్నారు. వారు నన్ను విసర్జించి ఇతర దేవతలను పూజించి నేను ఐగుప్తులో నుండి వారిని రప్పించిన నాటి నుండి నేటి వరకు తాము చేయిచూ వచ్చిన కార్యములన్నిటి ప్రకారముగా వారు నీడలను జరిగించుచున్నారు. వారు చెప్పిన మాటలను అంగీకరించుము. అయితే వారిని ఏలబో రాజు ఎట్టివాడగును నీవే సాక్షివై వారికి దృఢముగా తెలియచేయుము. సమూయేలు తనను రాజును అడిగిన జనులకు యెహోవా మాటలన్నీ వినిపించి ఇలాగున చెప్పెను, మిమ్మును ఏలబోవు రాజు ఎట్టివాడగునగా అతడు మీ కుమారులను పట్టుకుని తన రథములను తోలుటకును తన గుర్రములను కాపాడుటకును వారిని ఉంచుకొనును. కొందరు అతని రథముల ముందర పరిగెత్తుదురు, మరియు అతడు వారిని తన సైన్యములో సహస్రాధిపతులుగాను పంచదశాధిపతులుగాను నియమించును. తన భూములను దున్నుటకును వాటి పంటను కోయుటకును తన యుద్ధాయుధములను తన రథముల సామానులను చేయుటకును వారిని ఏర్పరచుకొనును. మీ కుమార్తెలను భక్ష్యకారిణులుగాను బోనకత్తెలుగాను రొట్టెలు కాల్చువారినిగాను పెట్టుకొనును. మీ పొలములలోను మీ ద్రాక్ష తోటలలోను ఒలీవ తోటలలోను శ్రేష్టమైన వాటిని తీసుకుని తన సేవకులకిచ్చును. మీ ధాన్యములోను ద్రాక్ష పండ్లలోను 10వ భాగము తీసి తన పరివార జనమునకును సేవకులకును ఇచ్చును. మీ దాసులను మీ పనికత్తెలను మీ పశువులలోను గార్ధబొమ్మలలోను శ్రేష్టమైన వాటిని పట్టుకొని తన పని కొరకు ఉంచుకొనును. మీ మందలో 10వ భాగము పట్టుకొనును. మీ మట్టుకు మీరు అతనికి దాసులవుదురు. ఆ దినమున మీరు కోరుకొని రాజును బట్టి మీరు మొరపెట్టినను యెహోవా మీ మొర వినకపోవును అనెను. అయినను జనులు సమూయేలు యొక్క మాట చెవిని బెట్ట నొలక అలాగున కాదు, జనములు చేయు రీతిని మేమును చేయునట్లు మాకు రాజు కావలెను, మా రాజు మాకు న్యాయం తీర్చును, మా ముందర పోవచ్చు అతడే మా యుద్ధములను జరిగించుననిరి. సమూయేలు జనుల మాటలన్నిటినీ విని యెహోవా సన్నిధిని వాటిని వివరించెను. గనక యెహోవా నీవు వారి మాటలు విని వారికి ఒక రాజును నియమించుమని సమూయేలు నాకు సెలవీయగా, సమూయేలు మీరందరూ మీ మీ గ్రామములకు పొండెని ఇశ్రాయేలీలకు సెలవిచ్చెను. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి కింద ఉన్న లింక్ ద్వారా మీ యొక్క ప్రార్థన రిక్వెస్ట్ పంపి మాకు తెలియజేయవలసిందిగా కోరుతున్నాను.